నాగ చైతన్య సమంత లవ్ మ్యాటర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. దాదాపు వీళ్ళ లవ్ మ్యాటర్ని అందరూ కన్ఫర్మ్ చేశారు కూడా. మొన్న ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్లో సమంత కూడా లవ్ మ్యాటర్ని కన్ఫర్మ్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చింది, నేను షిప్ అయితే చైతు దానికి ఉండే యాంకర్ అని తన స్టైల్లో చెప్పేసింది సమంత. అలాగే చైతుయే తన ధైర్యం అని, కెరీర్ స్టార్టింగ్ నుంచి తనకు సపోర్ట్గా ఒక గైడ్గా ఉన్నాడని పెళ్లి కాకముందే చైతుని పొగిడేస్తోంది సమంత. అక్కినేని ఫ్యాన్స్ కూడా సమంతని అక్కినేని సమంత అని పిలవడం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు చైతు కోసం తన మతాన్ని చేంజ్ చేసుకుంది సమంత. స్వతహాగా క్రిస్టియన్ అయిన సమంత ఇటీవలే నాగార్జున సమక్షంలో తన మతాన్ని హిందూలోకి మార్చుకుంది. ఈ కార్యక్రమంలో నాగచైతన్య కూడా సమంత పక్కనే ఉన్నాడు. సమంత ఇలా సడన్గా తన మతం చేంజ్ చేసుకోవడంతో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ జస్ట్ వీళ్ళ పెళ్లి డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు సమంత నాగచైతన్య పెళ్లి అటు హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగి మళ్ళీ చర్చిలో క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం ఒక్కటవుతారని తెలుస్తోంది. మొత్తానికి రియల్ లైఫ్లో జరిగిన ఏమ్మాయి చేసావే స్టోరీని ఈ కపుల్ రియల్ లైఫ్లో కూడా రిపీట్ చేస్తున్నారన్నమాట.